ఇక నాగార్జునసాగర్కు జరిగినటువంటి ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే జయకొట్టారు. ఇక ఈటెల వ్యవహారానికి సంబంధించి కలెక్టర్ నివేదిక కూడా ఆయన కబ్జా చేశారన్నట్టు ఇచ్చారు. దానికి అనుగుణంగానే లేటెస్ట్ అప్డేట్ సార్, ఆయన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ కూడా గవర్నర్ కార్యాలయం కూడా డెసిషన్ తీసుకుంది. వీటన్నిటికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి సైదాబాబు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు సార్. సైదాబాబు గారు, గుడ్ ఈవినింగ్, సార్తో మాట్లాడండి. సైదా, ఏంటి దాదాపుగా అంటే అంతా 48 గంటల్లోనే చకచకా జరిగిపోయినాయి. 48 గంటల వార్తలు రావటం, విచారణ చేయటం, కమిటీ వెళ్ళటం, కమిటీ దాన్ని చేయటం, రిపోర్ట్ ఇవ్వటం, ఏటల్ని శాఖలు మార్చేయటం, ఏటల్ని బర్తరఫ్ చేయటం, అంటే అంత వేగంగా అంత శరవేగంగా చేయాల్సినటువంటి కేసు కింద టేకప్ చేశారు ఏటల కేసుని. అంటే ఏదైతే వాళ్ళు అనుకున్నారో దాని ప్రకారం కంప్లీట్ చేయడం జరిగింది అనేది ఈటలకు సంబంధించినట్టు వర్గీయులు మాట్లాడుతున్నట్టు మాట వంశీ గారు. ఇక్కడ ఈటల రాజేంద్ర సంబంధించి కొద్దిసేపటి క్రితమే మన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు గవర్నర్ కార్యాలయం నుంచి ఒక నివేదికని మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవంగా కొంత దీనికి సంబంధించి కేకే అదేవిధంగా మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడి కొంత సెటిలైట్ చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మంత్రి ఈటల రాజేందర్ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ని ఆయన్ని బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు గవర్నర్ కార్యాలయం నుంచి ఒక లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 48 గంటల వ్యవధిలో ఏదైతే అనుకున్నారో దాన్ని పకడ్బందీగా అమలు చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇటువైపు అనేక అంశాలు, ఆరోపణలు కావచ్చు, అనేక అంశాలు చెబుతున్నప్పటికీ కూడా అంటే ఈటల రాజేందర్ గతంలో ఏం చేశారు, రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఎవరెవరితో కాంటాక్ట్లోకి వెళ్ళారు, దాని తర్వాత ఏ విధంగా చేయబోయారని అనేకమైనటువంటి ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఫైనల్గా ఒక ఏదైతే భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూలో ఆయన్ని మాత్రం ఈ నిర్ణయం తీసుకోవటం, అనుకున్నటువంటి సమయంలో 48 గంటల్లోనే ఆయన్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయటం అనేది కూడా కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఉంది. బట్ టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఓవరాల్గా కూడా కొంత చర్చనీయాంశంగా మారినప్పటికీ కూడా కొంత సాగర్కి సంబంధించినటువంటి బై ఎలక్షన్స్లో 18 మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోమల భగత్ గెలవడం అనేది కొంత టీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహం నింపింది. రేపు వరంగల్, అదేవిధంగా ఖమ్మంకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఫైనల్గా అయితే మోస్ట్లీ ఒక 15 రోజుల లోపు ఒక ఏదైతే మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్ ఉండబోతూ ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈటల రాజేందర్తో పాటు అనేక మంది, కొంతమంది అవినీతికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు కావచ్చు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుంది అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నెల ఎండింగ్ వరకు కూడా ఈ కార్యాచరణ కూడా పూర్తి చేసే అవకాశం ఉందనేది ఒక ప్రచారం వంశీ గారు. అంటే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక గెలుపు, సరే రేపు వరంగల్లో ఖమ్మం కార్పొరేషన్ గెలుపు, రాజకీయాల్లో సరే ఇది ఒక బ్యాలెన్స్ చేసి అనుకున్నప్పటికీ, సరే ఏటల్ని బర్తరఫ్ చేయటం, 48 గంటల్లోనే అన్ని మార్పులు జరగటం, అంటే ఏటల కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికేదో భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్లో ఉన్నారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అట్లాగే ఏదైతే నెక్స్ట్ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ స్థాయిలో అతను ప్రతిఘటించబోతున్నాడు? హలో సైదా, వినిపిస్తుందా? అంటే రాజకీయంగా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎవరైతే ఏటల రాజేందర్ది ఎలా ఉండబోతుంది, ఎటువంటి పోరాటం చేయబోతున్నాడు, భారతీయ జనతా పార్టీ నేతలు ఏమైనా ఇప్పటికే టచ్ లో ఉన్నారా? యా సార్, ఆయన కాల్ కట్ అయినట్టుంది, ఒకసారి మనం కంటిన్యూ చేద్దాం సార్. ఏమనుకోవాలి సార్ అసలు మొత్తం ఈ వ్యవహారాన్ని? అసలు ఓవరాల్గా ఒకటే పాయింట్, ఏటల రాజేందర్ని యాక్షన్ తీసుకోవాలనుకున్నారు. ఏటల రాజేందర్ని యాక్షన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? తనకి ఇప్పుడు కోవిడ్ దీంట్లో కొంత అసలు యాక్చువల్గా అసలు ఇది టైం కరెక్ట్ కాదు. కేసీఆర్ చేయాలి అనుకున్నా కానీ ఈ టైం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇంత విలయతాండవం చేస్తున్న టైంలో అతను తప్పించి దాని మీద అవేర్నెస్ అంతా కూడా డైవర్షన్, అంటే ఆఫీసర్స్ లేకపోతే టీం అంతా కూడా ఆటోమేటిక్ డైవర్ట్ అయిపోతారు తెలవకుండానే. మొత్తం మీద అయితే అతను తీసేయాలనుకున్నారు, తీసేశారు. అంతవరకు ఏదైతే చేయాలనుకుంటాడో, కేసీఆర్ చేయాలనుకున్నటువంటి పని ఎవరు ఆపలేరు, ఎవరడ్డొచ్చినా అతను ఆగడం. అంతవరకు ఆ ధైర్యం, ఆ తెగింపు అవన్నీ కేసీఆర్ సొంతం. సరే చేసేసాడు, అయిపోయింది. కానీ దీని తర్వాత ఉండేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, దీని తర్వాత ఏ రకమైనటువంటి ఫైటింగ్ నేచర్లోకి కేసీఆర్ పైన తన
ఫైటింగ్ ని ఏ రకంగా ఎస్ సార్ వెళ్ళబోతాడు ఈటల అనేటువంటిది ఇంపార్టెంట్. సైదాబాబు చూద్దాము గారు రెడీ ఉన్నారు సార్. సైదా, ఏంటి ఈటల నెక్స్ట్ ప్లాన్ ఏంటి? భారతీయ జనతా పార్టీతో వంశీ గారు, టైఅప్ పోతున్నాడా, లేదా ఇండివిజువల్ గానే ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నాడా? యాక్చువల్గా అయితే ఇప్పుడు ఇది ఒక చెస్ గేమ్ లాగా నడిచింది. ఇప్పుడు కాయిన్స్ అనేవి కొంత ఫాస్ట్గా ఈటలకు సంబంధించినటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కదిపినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా కేసీఆర్కి ఈటలకు మధ్య కూడా ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలు కానీ రాజకీయపరమైన అంశాలు కానీ ఏమీ లేవు. యాక్చువల్గా ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈటల అందరి పట్ల అభిమానం ఉన్నట్టు మాట వాస్తవం. అయితే ఈ మధ్యలో ఏర్పడినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్కు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది పర్టికులర్గా తనకి ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ని క్రియేట్ చేశారని చెప్పేసి అని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. ఇప్పుడు నిన్న తనకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖని ముఖ్యమంత్రి కేటాయించడం కావచ్చు, ఈ రోజున తన క్యాబినెట్ నుంచి బద్రాఫ్ చేయడం కావచ్చు, ఈ రెండు అంశాల తర్వాత కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దానికి గల అంశాలు ఏంటంటే గతంలోనే ఆయన స్పష్టంగా చెప్పారు తనకు సంబంధించి ఎవరికి కూడా లొంగేటువంటి ప్రసక్తి ఉండదు, తన ఆత్మాభిమానం అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి అని ఇట్ల రాజేందర్ చెప్పారు. కాబట్టి ఈ పర్టికులర్ అంశాలను బేస్ చేసుకుని ఆయన రెండు విధాలుగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు. ఒకటి, తనతో పాటు ఒక 14 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని చెప్పేసి అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సీఎంఓ కూడా ఉంది. అట్ ది సేమ్ టైమ్ బీజేపీ ఈ అంశానికి సంబంధించినటువంటి ఆపరేషన్ మొత్తాన్ని కూడా నిశితంగా గమనిస్తున్నటువంటి మాట వాస్తవం. సో ఏం జరగబోతా ఉంది, ఒక బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి నాయకుడు కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా ముందుకు పోతారు అనేది ఒక అంశం. అయితే ప్రజెంట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇదంతా ఊహించింది ఈటల రాజేందర్. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తెల్లారితే ఏదో జరగబోతుంది అనేటువంటి పరిస్థితి అయితే లేదు. తనకంత ఇదంతా జరుగుతుంది కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇదే విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్వే చేశాడు, వాళ్ళ స్నేహితులు కన్వే చేశాడు, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ కన్వే చేశాడు. సో వెల్ ప్రిపేర్డ్ అనమాట. బట్ ఏదేమైనప్పుడు మంత్రివర్గంలో లేనంత మాత్రాన కూడా తను మాత్రం తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో యాక్టివ్గా ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి తన వంతు సేవ చేస్తూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు అనేక అంశాలకు దారితీస్తాయి. కాబట్టి నిన్న మాట్లాడారు ఒక ఈటల రాజేందర్ ఒక మాట. సో భవిష్యత్తులో ఎవరెవరు ఏంటనేటి విషయాలను కూడా నేను అప్పుడు మాట్లాడతానని చెప్పి, కాబట్టి ఏ అంశాలు మాట్లాడతారు, ఎలా ముందుకు పోతారు అనేది కొంత ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి ఆసక్తికరంగా ఉన్నట్టు మాట వాస్తవం. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ అంశం పైన అందరూ ఏంటి, ఈటల రాజేందర్ ఎలా వ్యవహరిస్తారు, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళంతా కలిసి ఒక ప్లాట్ఫామ్ కింద తయారవుతారా లేదు అని అంటే ఈటల రాజేందర్ ముందు పెట్టి బీసీ సమాజ వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా ఒక ప్లాట్ఫామ్ కింద తయారవుతారా, టీఆర్ఎస్లో అసమ్మతిగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఈటల రాజేందర్ కలిసి ముందుకు వస్తారా, ఇట్లాంటి 3-4 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నమాట వాస్తవం. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం లోతైనటువంటి ఆలోచన విధానం ఉండే ఈటల రాజేందర్ అంత తొందరగా తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఏదో ఒక పార్టీలో చేరడం కానీ ఏదో ఒక పార్టీని స్థాపించడం కానీ తొందరగా తీసుకునే పరిస్థితి లేదు. తన వెనక బలమైనటువంటి శక్తి, తనకు సంబంధించినటువంటి ఆర్థిక వెన్నుదన్ను, తనతో పాటు కలిసి నడిచేటువంటి మిత్రులు వీళ్ళందరిని చూసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో గత 3 నెలల నుంచి ఉన్నారు. బట్ ఈరోజు అనుకున్నటువంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, బట్ ఇన్ ఫ్యూచర్లో ఒక క్లారిటీతోనే ముందుకెళ్ళేటువంటి ఆలోచన విధానంతోనే ఉన్నారనేది తనకు సంబంధించినటువంటి సహచరులు చెప్తున్నటువంటి మాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ నెలలో మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ఈ అంశానికి సంబంధించి. వంశీ గారు, ఓకే, రైట్ రైట్ సో నెక్స్ట్ రైట్ సార్, కంటిన్యూ చేద్దాం సార్, ఈలోగా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.